రైటిక వినాయక నిమజ్జన ఉత్సవ శోభాయాత్ర అంగరంగ వైభవంగా ఉదయం నుంచి కొనసాగుతోంది. ఎక్కడికక్కడ భారీ క్రేన్లను ఏర్పాటు చేశారు పోలీసులు. సో దీనికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ ఎన్టీఆర్ మార్గ్ నుంచి మా ప్రతినిధి రజిత ఫుల్ డీటెయిల్స్ అందిస్తారు. రజిత. సాగర తీరం అంతా గణపతి భక్తులతో అయితే కోలాహలంగా మారింది. ఇసుకేస్తే రాలనంత జనము ఇక్కడ గణపయ్య నిమజ్జన ఉత్సవాలలో భాగస్వామ్యం కావడానికి వచ్చారు. ఉదయం నుంచి చూసుకుంటే కనుక నగర చుట్టుపక్కల ప్రాంతాల వారు అంతా కూడా తమ తమ గణపయ్యలను తీసుకొచ్చి ఇక్కడ హుస్సేన్ సాగర్లో నిమజ్జనం చేశారు. ఈ నేపథ్యంలోనే ఎన్టీఆర్ నగర్ మార్గ్ రోడ్ అంతా కూడా ఒక భక్తులతో అయితే కిటకిటలాడుతుంది అని చెప్పొచ్చు. అయితే ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనం కూడా ఇక్కడే ఉండడంతో కొన్ని గణపతులను అయితే నిమజ్జనానికి ఇక్కడ నిమజ్జనం కాకుండా ఇక్కడ నుంచి తరలించారు. ఆ తరువాత ఖైరతాబాద్ గణపతి నిమజ్జనం అయిన తర్వాత మధ్యాహ్నం నుండి కూడా చాలా మంది అయితే తమ తమ గణపతులను తీసుకొని ఇక్కడ గణపయ్య నిమజ్జనానికి అయితే తరలి వస్తున్నారు. దీంతో మధ్యాహ్నం నుంచి ఇక్కడ భక్తుల తాకిడి అయితే పెరిగింది అని చెప్పొచ్చు. మనం విజువల్స్ లో చూసుకోవచ్చు, ఎక్కడ చూసినా కూడా ఎంతో మంది జనం అయితే ఇక్కడ మనకు కనిపిస్తున్నారు. భక్తులు వేల సంఖ్యలో ఇక్కడికి తరలి వస్తున్న పరిస్థితి ఉంది. వివిధ ప్రాంతాల నుంచి, కేవలం మన రాష్ట్రం నుండే కాదు, రాష్ట్ర నలుమూల నుంచి కూడా ఈ నిమజ్జనోత్సవ కార్యక్రమాలను చూడడానికి అయితే భక్తులు వేల సంఖ్యలో తరలి వస్తున్న పరిస్థితులను అయితే మనం చూస్తున్నాము. మధ్యాహ్నం నుంచి చూసుకుంటేనైతే నిమజ్జన కార్యక్రమాలు కాస్త జోరందుకున్నాయి అని చెప్పొచ్చు. సాయంత్రం గడుతున్న కొద్ది ఇక ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనం పూర్తయిందంటే సగానికి పైగానే ఇక నిమజ్జన కార్యక్రమాలు పూర్తయినట్లే. ఇక చిన్న చితకా గణపయ్యలు భక్తుల గణపయ్యలు మాత్రమే ఇక్కడికి వచ్చి అయితే నిమజ్జన కార్యక్రమాలను చేసుకుంటున్నాయి. వేలాది మంది భక్తులు కుటుంబాలతో సహా చిన్న పిల్లలతో సహా కూడా వచ్చి ఈ గణపయ్య నిమజ్జన కార్యక్రమాలను అయితే వీక్షిస్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు కొంతమంది భక్తులు ఉన్నారు, వాళ్ళ చేత మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు? చెప్పండి, ఎక్కడి నుంచి వస్తున్నారు? చాలా బాగుంది. లేదు, ఇప్పుడే వచ్చాను. మొత్తానికైతే ఫస్ట్ టైం వచ్చే వాళ్ళు కూడా ఇక్కడ ఉన్నారు. గణపయ్య నిమజ్జన కార్యక్రమాలను వీక్షించేందుకు అయితే వేలాది సంఖ్యలో భక్తులు అయితే తరలి వస్తున్నారు. అయితే ఇప్పటికే ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనం కూడా పూర్తయింది, అటు బాలాపూర్ మహాగణపతి నిమజ్జనం కూడా పూర్తయింది. ఈ రెండు నిమజ్జనాలను చూడడానికి అయితే చాలా ఎక్కువ సంఖ్యలో భక్తులు తరలి వచ్చారు. ఈ నేపథ్యంలోనే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఎప్పటికప్పుడు ఇక్కడ జిహెచ్ఎంసి అధికారులు కూడా, పోలీస్ అధికారులు కూడా ఇక్కడ పరిస్థితిని సమీక్షిస్తూ ఉన్నారు, భక్తులకు సూచనలు చేస్తున్నారు. సరైన సూచనలు చేస్తూ భక్తులు సంయమనం పాటించాలి అని చెప్పి అయితే ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా ఎప్పటికప్పటికు సూచనలు చేస్తున్న పరిస్థితి ఉంది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా త్రాగునీటి సదుపాయం కల్పించారు, మొబైల్ టాయిలెట్స్ ని కూడా పెట్టారు. చాలా మంది అయితే సుదూర ప్రాంతాల నుంచి వస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక్కడ మనతో పాటు కొంతమంది భక్తులు ఉన్నారు, వాళ్ళ చేత మాట్లాడించే ప్రయత్నం అయితే చేస్తాను నేను. సార్ చెప్పండి, ఎక్కడ నుంచి వస్తున్నారు మీరు? లింగంపల్లి. ఖైరతాబాద్ నేను పోయినసారి అంతకన్నా ఈసారి చాలా బాగుంది. ఖైరతాబాద్ ఎన్నికడు చాలా మంచిగా చేసింది. సరే దర్శనం చేసుకుని అనుకున్నా కొంచెం మిస్ అయిపోయింది, అందుకే చూడడానికి వచ్చాం ఫ్యామిలీతో. చూసుకున్నట్లయితే ఫ్యామిలీతో సహా కూడా ఇక్కడ భక్తులు గణపయ్య నిమజ్జన కార్యక్రమాలకు వస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే నిమజ్జనానికి సంబంధించి ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డి కూడా ఖైరతాబాద్ మహాగణపతితో పాదయాత్ర వచ్చి అయితే ఈ నిమజ్జన కార్యక్రమాలను ఎలా జరుగుతున్నాయని అయితే సమీక్షించారు, పర్యవేక్షించారు. అయితే క్రేన్ డ్రైవర్లు ఎవరైతే ఉంటారో
వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, అంటే లక్షలాది గణపతులను వారు నిమజ్జనం చేయాల్సి ఉంటుంది కాబట్టి వారికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ట్రైన్ డ్రైవర్ల కోసం ప్రత్యేకించి అయితే రెస్ట్ రూమ్లను ఏర్పాటు చేశారు. దీంతో పాటు చూసుకున్నట్లయితే రోజు మొత్తం కూడా ఒక్కరే కూడా క్రేన్ నడపకుండా కూడా షిఫ్ట్ల వారీగా, అంటే దశల వారీగా కూడా తమ షిఫ్ట్లను మార్చుకుంటూ కూడా ఇక్కడ డ్యూటీ చేయాలని వారికి ఆదేశించినట్టుగా తెలుస్తోంది. అటు జిహెచ్ఎంసీ వర్కర్లతో కూడా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు, వాళ్ళకి ఎలాంటి సమస్యలు ఉన్నాయనే విషయాలను అయితే తెలుసుకున్నారు. మొత్తానికి చూసుకుంటే ఎన్టీఆర్ మార్గులు అయితే నిమజ్జన కార్యక్రమాలు ఘనంగా జరుగుతున్నాయి. గణపతి నిమజ్జన కార్యక్రమాల శోభను అయితే దర్శించుకోవడానికి వేలాది మంది భక్తులు వస్తున్నారు. ఇక్కడ మనతో పాటు కొంతమంది భక్తులు ఉన్నారు, చిన్నారి భక్తులు. వాళ్ళ చేత మాట్లాడి పెంచే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఎర్రగడ్డ నుంచి వచ్చారా? ఎవ్రీ టైమ్ దిస్ టైమ్ దేర్ ఆర్ వెరీ ఫ్యూ ఐడల్స్ కమింగ్, సో వి ఆర్ వెయిటింగ్ ఫర్ నిమజ్జనం, లైక్ మోర్ గణేష్ మీకు బాగుంది. యా, అరేంజ్మెంట్స్ ఆర్ వెరీ. మొత్తానికి చూడొచ్చు ఇక్కడ ప్రతిసారి కూడా గణపతిని దర్శనం చేసుకోవడానికి అయితే వస్తామని భక్తులు చెప్తున్నారు. ఇక్కడ ఒక పాప ఉంది, తనతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఎక్కడ నుంచి వచ్చావు? పరిశుగుట్ట. ఎలా ఉంది గణపతి నిమజ్జనం చూసావా? ఫుల్ మంచిగా అయింది. ఎట్లా ఉన్నాయి అంటే గతంతో పోల్చుకుంటే ఖైరతాబాద్ లో ఒక్కొక్కసారి ఒక్కొక్క గణపతిని పెడతారు కదా, మీకు ఏ గణపతి బాగా నచ్చింది? ఇదే బాగుంది. ఓకే సార్, మీరు చెప్పండి, మీరు ఎక్కడ నుంచి వచ్చారు? ఇక్కడనే మాది సిద్దిపేట. సిద్దిపేట నుంచి గణేష్ నిమజ్జనం కోసం సిద్దిపేట నుంచి వచ్చారు? చాలా దూరం నుంచి వచ్చారు, ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంది. ప్రతిసారి వస్తారా? ఈసారి ప్రతిసారి మేము పార్చిగుట్ట నుంచి వస్తాం. ప్రతిసారి వస్తారా మేడం? ప్రతిసారి వస్తాం, ప్రతి సంవత్సరం వస్తాం గణేష్ నిమజ్జనంకి. ఈసారి నిమజ్జన కార్యక్రమాలు ఎట్లా ఉన్నాయి? ఇక్కడ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? ఏర్పాట్లు కూడా చాలా బాగున్నాయి. ప్రతిసారి కన్నా ఈసారి కొంచెం తక్కువ అనిపిస్తుంది. ప్రతిసారి ఎక్కువ ఉంటుంది కానీ ఈసారి ఎందుకు తక్కువ అనిపిస్తుంది? ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనాన్ని చూసారా? చూసాము. ఎలా ఉంది? చాలా బాగుంది. ఖైరతాబాద్ గణేషుడు వస్తుంటే ఎంత మంచిగా ఉందంటే చాలా బాగా అనిపించింది. దర్శనంకి కూడా చాలా బాగుంటుంది, ఫుల్ పబ్లిక్ రష్ చాలా చాలా బాగుంటుంది ఇక్కడ. మొత్తానికైతే ఈసారి అయితే ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జన కార్యక్రమాన్ని అయితే చూసామని చెప్పారు. ఆ మహా ముగ్ధ మనోహర రూపాన్ని చూడడానికి అయితే వేలాది మంది భక్తులు ఇక్కడికి తరలి వచ్చారు. నేపథ్యంలోనే ఇక్కడ భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అయితే ఎప్పటికప్పుడు చర్యలు అయితే చేస్తున్నారు. అయితే పొద్దు సాయంత్రం అవుతున్నా కొద్దీ కూడా భక్తుల సంఖ్య పెరుగుతుంది. గణపతులను తీసుకు నిమజ్జనానికి తీసుకువచ్చే వారితో పాటు నిమజ్జన కార్యక్రమాలను చూసే భక్తుల సంఖ్య కూడా పెరుగుతుంది. మొత్తానికి చూసుకుంటే ఈ రోజుతో పాటు రేపు కూడా ఇంతే విధంగా ఈ ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలన్నీ కూడా కోలాహలంగా ఉండే పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే పోలీస్ వారు కూడా శోభయాత్ర జరిగే రూట్లలో అయితే ట్రాఫిక్ ఆంక్షలను విధించారు. మొత్తం 67 ప్రదేశాలలో అయితే ట్రాఫిక్ ఆంక్షలను విధించారు. ఆ దిశగా వచ్చే వాహనాలను అయితే వేరే దారిలో ప్రత్యామ్నాయ దారిలో చూసుకోవాలని అయితే పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. మొత్తానికి చూసుకుంటే గణేష్ నవరాత్రి ఉత్సవాలు అయితే చాలా ఘనంగా జరుగుతాయి. 9 రోజుల పాటు భక్తులంతా ఒకే దగ్గర చేరి ఎంతో ఉత్సాహంగా ఎంతో ఆనందంగా ఈ ఉత్సవాలను నిర్వహిస్తారు. మహిళలు బతుకమ్మ పండుగను ఎంత బాగా చేసుకుంటారో ఈ వినాయక నిమజ్జన కార్యక్రమాన్ని, వినాయక చవితి కార్యక్రమాన్ని కూడా భక్తులు కూడా చిన్న పెద్ద యువత తేడా లేకుండా ప్రతి ఒక్కరు కూడా ఎంతో ఘనంగా నిర్వహించుకుంటారు. ఈసారి కూడా అంతే విధంగా అయితే గణపయ్య నిమజ్జనోత్సవాలు జరిగాయని చెప్పొచ్చు. శ్వేత. రైట్ రచిత, థ్యాంక్ యూ.